नमस्कारम ऑन द डाइस ऑफ द डाइस ना स्पीच श्री बीवी राव गार की गौरव तोनी नमस्कारम चेसी विथ रेस्पेक्ट आई एम स्टार्टिंग दिस स्पीच सर थैंक यू एनईसीसी फॉर गिविंग अस दिस ऑपर्चुनिटी टू बी ऑन द डाइस ना धन्यवाद अवकाश माटाड़ी My thanks to all the NECC chairmen, vice chairmen, EC members, presidents of association for giving this opportunity, sir. Thank you. Nenu ikkada, sir, I have come here. Mirandarki Poultry India gurinchi andarki telise unnadi. Memo ee samacharam 16th edition Poultry India chestunnamandi. 26th ma knowledge day untadi. 27th ma exhibition start 27 28 and 29 is our exhibition dates ee samacharam dadagi 450 companies paina maa degara participate chestunaru expected people 35000 paina maa degara expected chestunnam mem farmers various delegates from all the industry all over the world nunchi vastunaru around 70 countries nunchi international participation unnadi सो मा रिक्वेस्ट अंदर असोसिएशन प्रेसिडेंट्स की मेरे अंदर मा पोल्ट्री इंडिया मना पोल्ट्री इंडिया की ओक ग्रैंड सक्सेस चेंडी अंदर अंदर वच्चेसी मा पोल्ट्री इंडिया की मी आशीर्वाद इयंडी मेमो डेफिनेट गा मी मा इंडस्ट्री लो मा कंट्रीब्यूशन एज इक्विपमेंट फीड फार्मा नुंची एमैना मंची डेवलपमेंट मा इंडस्ट्री कोसम मेम चेस्तुन्नाम अदंता मीकु अर्पितम चेस्तां But at a cost. So I thank you one and all on that lines. Not to forget ma Shri Chakradharao garu naatoni unnaru ikkada. Sir ma poultry industry kosam last 16 years nunchi kashtapadi vaal time ichi industry ki ma poultry exhibition ki ikkada daaka teeskochinaru. Ma mana andarki oka manchi avakasham ichinaru. Andaru ardham cheyaniki poultry అంటే ఒక అట్లాంటా రష్యా అక్కడ ఐన స్టేటస్ కి మనం ఎగ్జిబిషన్ ఇండియాలో చేస్తున్నామండి హౌ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ టాలీవుడ్ ఇస్ ఎట్లా టాలీవుడ్ లో మనం హౌ వి ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ బాలీవుడ్ మూవీస్ టుడే సేమ్ వే పోల్ట్రీ ఇండియా ఇస్ ఎగ్జిబిషన్ విచ్ ఇస్ ఈక్వలీ కంపేర్డ్ ఇస్ అ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సౌత్ ఇండియా ఎగ్జిబిషన్ సో నేను మా పెద్దోళ్ళకి ధన్యవాదాలు చేసి And I would request Ma Chakradharao garu okka sar paina stage meeda vachi okka two words for the poultry industry ma raitulki meeru chepte baaguntadi chaala that impact is very very good from Chakradharao sir so one welcome claps to my Chakradharao sir please thank you mundu president gariki permission ichinandaku dhanyavaadalu mana raitu mitrulandarni kalustunnandaku చాలా సంతోషంగా ఉంది మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు ఐపీఎంఆర్ అధ్యక్షులు ఉదయ్ సింగ్ ఈ పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక ఇండస్ట్రీకి మన ఇంటర్నేషనల్ స్టేటస్లో ఒక ఎగ్జిబిషన్ కావాలి అనేటటువంటి దృక్పథంతో 2007లో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి క్రమక్రమంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆర్గనైజ్ చేయగలుగుతా ఉన్నాము మీ అందరి సహకారంతో ఆల్ ఇండియా లెవెల్ అసోసియేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తూ ఎక్విప్మెంట్ ఫార్మా బ్రీడర్స్ ఫీడ్ మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని ఒకచోట అందరూ చూడటానికి వీలుగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ తెలిసిందే ఎగ్జిబిషన్లో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో పౌల్ట్రీకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడటం కోసమనే ఆ లాభాన్ని రిజర్వ్ చేసి ఉంచుతా ఉన్నాం అది ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అది పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించింది అనేది కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అందరూ సమయం తీసుకుని మూడు రోజుల ఎగ్జిబిషను ఏదో ఒక హాఫ్ డే పొద్దున్నే వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోయేటట్లు కాకుండా
పూర్తిగా మూడు రోజులు ఉండి ఉన్నటువంటి 400 స్టాల్స్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ని డెవలప్మెంట్ ఏముంది అనేటటువంటిది చూసి గమనించి నష్టాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఫార్మింగ్ని ఎంతో కొంత బెటర్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మా కుతూహలం. జనరల్గా ఎగ్జిబిషన్ అనగానే మళ్ళీ ఎవరైనా ఫామ్ వేసేది లేకపోతే ఇంకోటి అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషను, వేరే దేశాల్లో కూడా మా ప్రొడక్ట్లను అమ్మటానికి ఈ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఇండస్ట్రీ తరఫు నుంచి మేము చెప్తా ఉన్నాం అన్నమాట. కావున ఏంటంటే అందరూ ఆ టైంకి 26th నాడు నాలెడ్జ్ డే ఉంది, 27, 28, 29 త్రీ డేస్ నవంబర్లో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి రాగలరని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వేదికకి అభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 and all.